హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెన్షలిస్ట్, ఆస్టియోపతి డాక్టర్ అండ్ కైరోప్రాక్టిషనర్. ఈరోజు మనం డయాబెటిక్ న్యూరోపతి చూద్దాం. అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 50% డయాబెటీస్ పేషెంట్స్లో ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది కామన్గా చూస్తుంటాం అన్నమాట. అంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, చాలా వరకు మన స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈ డిస్క్ బల్జెస్, ఇంతకుముందు మన టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను కదా సింప్టమ్స్, ఈ పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్స్ కానీ, నమ్నెస్ కానీ, మొద్దు పారిపోవడం కానీ అలానే ఉంటాయి దీని సింప్టమ్స్ కూడా, డయాబెటిక్ న్యూరోపతి సింప్టమ్స్ కూడా. అయితే ఇందులో పెయిన్ఫుల్ డయాబెటిక్ న్యూరోపతి గురించి చెప్పుకుందాం. ఇది రెండు కారణాల వల్ల రావచ్చు మనకి, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల. ఈ షుగర్ కంట్రోల్ దేనివల్ల, ఈ షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఏమవుతుందంటే, బాడీలో కొన్ని బయోకెమికల్ చేంజెస్ జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ప్రోటీన్ కైనేస్ సి అనే ఎంజైమ్ యాక్టివేట్ అవ్వడం, అలానే కార్బోహైడ్రేట్స్లో సార్బిటోల్ అంటాం, ఇది పెరగడం, అలానే సెల్స్లో మనకి ఉండే మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం, దీనివల్ల ఇవన్నీ చేంజెస్ మనకి వస్తుంటాయి. అలానే దీంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి దానివల్ల మన నర్వస్ సిస్టంలో చేంజెస్ కూడా ఏర్పడుతుంటాయి. ఈ డయాబెటిక్ న్యూరోపతిలో మనకి ఒక 4 టైప్స్ చూడొచ్చు. మనకి పెరిఫెరల్ న్యూరోపతి కానీ పాలీ న్యూరోపతి కానీ అంటాం. ఈ పెరిఫెరల్ న్యూరోపతి పాలీ న్యూరోపతిలు ఏంటంటే, కాలు వేల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ మొద్దు బారడం కానీ, బర్నింగ్ సెన్సేషన్స్ కానీ, పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ కానీ, సో ఇది పైకి నెమ్మదిగా పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఫీట్ అలానే పైకి కింద మనకి ఈ కాఫ్ మజిల్స్, ఈ యాంకిల్ జాయింట్స్ వరకు కూడా ఈ కాలు మొద్దు బారడం, ఈ సెన్సేషన్ తెలియకపోవడం, ఇవన్నీ వస్తుంటాయి. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా మనకి చూస్తుంటాం ఈ పెరిఫెరల్ కానీ పాలీ న్యూరోపతిలో కానీ. అలానే ఆటోనమిక్ న్యూరోపతి అంటాం. ఈ ఆటోనమిక్ న్యూరోపతి అనేది మన కంట్రోల్లో ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ హార్ట్ బీట్, అలానే హార్ట్ ఫంక్షన్ చేస్తుంటుంది కదా, అలానే లంగ్స్, అలానే మన ఇంటెస్టైన్ మూమెంట్స్, అలానే మన స్వెట్ గ్లాండ్స్, ఒకటి ఇవన్నీ కూడా ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనకి సడన్గా ఎవరిలోనో షుగర్ డ్రాప్ అయినప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది, సో స్వెట్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే, ఈ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ కనుక ఎఫెక్ట్ అయి ఉంటే, ఆటోనమిక్ న్యూరోపతి కనుక ఉంటే, వీళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు. హార్ట్ బీట్ పెరిగింది కానీ, ఈ స్వెట్ వచ్చేది కానీ, స్వెట్ రావడం కానీ తెలియదు. సో అంటే అది తెలియనప్పుడు ఏమవుతుందంటే, ఈ పేషెంట్స్లో చాలా వరకు స్ట్రోక్స్ కానీ, కోమాలో కానీ, అలానే సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఆ పాలిపిటేషన్స్ కానీ, డ్రాప్ అయిన స్వెట్ కానీ వస్తే మనం ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటాం, ముందుగానే జాగ్రత్త ఏం కాకుండా. సో ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మనకేం తెలియదు కాబట్టి మనం ఏది జాగ్రత్త తీసుకోవడానికి ఉండదు అన్నమాట. సో అలానే చూసుకుంటే ఇంకొక రకం చూసుకోగలిగితే మనం డయాబెటిక్ ఎమెట్రఫీ అంటాం అన్నమాట. ఇది 3rd one. ఈ డయాబెటిక్ ఎమెట్రఫీలో మనకి చాలా వరకు ఈ థై పెయిన్ కానీ, ఈ బటక్స్లో పెయిన్ కానీ, అలానే ఒక్కొక్కసారి మనకి రిప్ కేజ్ పెయిన్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. 4th one మోనో న్యూరైటిస్ అంటాం. ఈ మోనో న్యూరైటిస్లో సింగిల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక నర్వ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్లో, ఇంతకుముందు చెప్పిన మన టాపిక్స్లో కార్పెంటనల్ గురించి చెప్పే ఉంటాను. కార్పెంటనల్ కూడా ఒక ఒక టైప్ ఆఫ్ మోనో న్యూరైటిస్ అనేది చెప్పచ్చు అన్నమాట. అంటే ఒక సింగిల్ నర్వ్ అనేది ఈ మోనో న్యూరైటిస్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ సింటమ్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఇంతకుముందు మీ బీట్ వల్ల డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా చెప్పాను, సబ్ అక్యూట్ కంబైన్ డిజనరేషన్ అనే ఒక సింటమ్ అని. అంటే కాళ్ళు చేతులు మొద్దు బారిపోతూ ఉంటాయి, మనకి డయాబెటిక్ న్యూరోపతి సింప్టమ్స్, స్పైనల్ కార్డ్ సింప్టమ్స్ అండ్ బీ12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు సబ్ అక్యూట్ కంబైన్డ్ డిజనరేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా చాలామంది కేసెస్ వచ్చినప్పుడు మనం వీటిని దేని వల్ల వచ్చింది అనేది ఫస్ట్గా మనం చూసుకోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్స్ కానీ దేంట్లో కానీ చూసుకొని, ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్లో కానీ దేని వల్ల వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ డయాబెటీస్ లేదు, సింప్టమ్స్ ఒకటేలా ఉన్నాయి, ఒకవేళ బీ12 డెఫిషియన్సీ ఉందనుకోండి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. షుగర్ కంట్రోల్ లేదు, మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన ఫుడ్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ మనం చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. మనం ఇక్కడ థెరపీస్ ఏం చేస్తామంటే, ఇక్కడ చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయి, కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ కానీ, అలానే ఆస్టియోపతి థెరపీ కానీ, షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఈ మధ్య మేము ట్రీట్ చేసిన ఈ మంత్లో ఒక 10 కేసెస్లో 8 కేసెస్ సక్సెస్ఫుల్గా చాలా వరకు కూడా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది అన్నమాట. సో దాంతో ఆక్యుపెన్షన్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, అలానే ఆస్టియోపతి కూడా చాలా మేజర్ రోల్ ప్లే, ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కూడా చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి ఇందులో మనకి, ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో కూడా. ఎందుకంటే ఇందులో ఆస్టియోపతిలో చాలా వరకు కూడా కొన్ని మనకి లివర్ లిఫ్ట్ టెక్నిక్స్ అంటాం అండ్ స్ప్లీన్ మ్యానిపులేషన్స్ అంటాం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి మనకి షుగర్స్ కంట్రోల్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి, అవి మరి అవన్నీ కూడా మీరు మా ఇన్స్టాలో కానీ, FBలో కానీ, యూట్యూబ్లో కానీ చూడొచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.